స్పెషల్ ఎడ్యుకేషనల్ సెషన్స్ కూడా ఏర్పాటు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం. మినిస్టర్. అధ్యక్ష, ఈ గంజాయి పంట అనేది ఏజెన్సీ ఏరియాలో చాలా ఇంటీరియర్ ఏరియాలో జరుగుతూ ఉంటుంది అధ్యక్ష. ఇది ఎప్పటి నుండో అధ్యక్ష 50-60 సంవత్సరాల నుండి పంటను పండిస్తున్నారు అధ్యక్ష ఏజెన్సీ ఏరియాలో. అలాంటి గంజాయి సాగుని ఈ రోజున సమూల నాశనం చేయాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ పరివర్తనానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో లోకల్ పోలీస్ ఎస్సీబీ అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధ్యక్ష, ఐటీడీఏ వాళ్ళు, గిరిజన సంక్షేమ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళంతా కలిసి పనిచేసి ఈ రోజున గంజాయి సాగు ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని దాన్ని ధ్వంసం చేయడానికి ఈ ఆపరేషన్ పరివర్తన ప్రోగ్రాంలో వాళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది అధ్యక్ష. ఈ గంజాయి పంట చాలా ఇంటీరియర్గా ఉండడం వల్ల అధ్యక్ష ఎవరు కూడా మనుషులు అంటే లోపలికి వెళ్ళే సాహసం చేయరు అధ్యక్ష. ఎందుకంటే అక్కడ నక్సల్స్ ఉంటారా, మావోయిస్టులు ఉంటారా అనే భయము, లేదా అక్కడ క్రూర మృగాలు ఉంటాయనే భయంతో వెళ్ళకపోవడం వల్ల ఆ లోపల ఇంటీరియర్ ప్లేసెస్లో సాగు అనేది గతం నుండి ఎప్పటి నుండో జరుగుతుంది అధ్యక్ష. దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం అధ్యక్ష అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ సపోర్ట్తో అధ్యక్ష ఆ గంజాయి పంటని ఎక్కడ పండిస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు అనే దాన్ని ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా, మ్యాప్స్ ద్వారా కనుగొనడం జరిగింది అధ్యక్ష. అక్కడ 10 మండలాల్లో అధ్యక్ష ఈ పంటని గుర్తించడం, దాన్ని ధ్వంసం చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఆపరేషన్ పరివర్తన అనేది 30/10/2021 నుండి 11/1/2022 వరకు కూడా ఈ ఆపరేషన్ ఈ 10 ఏజెన్సీ మండలాల్లో చేసి అధ్యక్ష 8,554 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఆపరేషన్ పరివర్తన స్ఫూర్తితో 6 మండలాల్లో ఉన్న స్థానికులు, అక్కడ ఉన్న గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అధ్యక్ష 395 ఎకరాల్లో ఉన్న గంజాయి పంటని ధ్వంసం చేయడం జరిగింది అధ్యక్ష. ఇందాక కొంతమంది మాట్లాడుతున్నారు అధ్యక్ష గంజాయి పంట ఉంది అని. అధ్యక్ష, గత ప్రభుత్వంలో వాళ్ళు 200 ఎకరాలు, అది కూడా ఇంటీరియర్గా ఉన్న పంట కాదు అధ్యక్ష, బయటికి ఉన్న పంటని 200 ఎకరాల్లో మాత్రమే వాళ్ళు నాశనం చేయగలిగారు అధ్యక్ష. అది మర్చిపోయి ఈ రోజున మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు ఇంకా గంజాయి ఉంది అని అంటున్నారు కదా అధ్యక్ష, శాటిలైట్ మ్యాప్స్ ద్వారా వాళ్ళని ఒకసారి పరిశీలించమనండి అధ్యక్ష. గంజాయి రహితమో కాదో వాళ్ళకి తెలుస్తుంది అధ్యక్ష. ఈ రోజున అధ్యక్ష మరి 2021 సంవత్సరంలో 100,000 కేజీల గంజాయిని, 2021-22 సంవత్సరంలో 200,000 గంజాయిని ధ్వంసం చేయడం జరిగింది అధ్యక్ష. ఇది మన దేశంలో పెద్ద ఎత్తున చేసిన కార్యక్రమం అధ్యక్ష. ఏ రాష్ట్రంలో కూడా ఇంత గంజాయి పంటని నాశనం చేసిన దాఖలు లేదు అధ్యక్ష. అధ్యక్ష, మన దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల యొక్క డీజీపీలతో కూడా మనం వైజాగ్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి అంటే మన రాష్ట్రం నుండి మన రాష్ట్రం మీదుగా ఏదైతే ట్రాన్స్పోర్ట్ అవుతుందో గంజాయి, దాన్ని అరికట్టడం కోసం పక్క రాష్ట్రాలతో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. వాళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూనే దీన్ని కంట్రోల్ చేయడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజున ఈ గంజా పంటని ఎక్కడైతే నాశనం చేస్తున్నామో అక్కడ ఆల్టర్నేటివ్ పంటలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అక్కడ గిరిజనులు ఎవరైతే ఉన్నారో, గిరిజన యువత కానీ, గిరిజన శ్రామికులు కానీ, గిరిజన రైతులు కానీ వాళ్ళందరినీ కూడా ఈ రోజున ట్రైన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. యువతకి ముఖ్యంగా టైలరింగ్లోను, డ్రైవింగ్లోను ట్రైన్ చేయడం, ఐటీ మరియు ఫార్మసూటికల్ కంపెనీస్లో ఉద్యోగాలు ఇప్పించే దిశగా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అట్లానే యువహ అనే కాన్సెప్ట్తో అక్కడ క్రీడా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడైతే ఈ ఫిర్యాదులు అంటే గాంజా ఉందని మాకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 24/7 టోల్ ఫ్రీ నెంబర్ని, వాట్సాప్ నెంబర్ని కూడా పబ్లిక్ సదుపాయం కలిగించడం జరిగింది అధ్యక్ష. ఈ రోజున
ఎవరైతే గాంజా పంటని పండిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్ పంట ఇవ్వడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా 90% సబ్సిడీ పథకం కింద రాజ్మా వరి వేరుశనగ కందిపప్పు నిమ్మ నారింజ జీడిపప్పు కాఫీ ఇలాంటి పంటలన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో పండించడానికి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష అలానే అధ్యక్ష ఈ రోజున ఈ మార్క ద్రవ్యాలను దుర్వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన సదస్సులు పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అలానే పోస్టర్స్ కూడా అంటించడం జరిగింది అధ్యక్ష ఎవరైతే విద్యావంతులుగా ఉన్నారో గిరిజన యువతలు వాళ్ళందర్నీ కూడా చాలా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఈ రోజున 93 ర్యాలీలు నిర్వహించడం జరిగింది అధ్యక్ష అంటే ఈ ఆపరేషన్ పరివర్తన ప్రోగ్రామ్ ద్వారా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి 1963 అవగాహన ప్రచారాలు నిర్వహించాం అధ్యక్ష అలానే ప్రతి చోట కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం అంటే 120 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడమే కాకుండా 7 స్టాటిక్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వేరే ప్రాంతాల నుండి తరలి వెళ్తున్న గాంజాను కూడా పట్టుకోవడం జరుగుతుంది అధ్యక్ష వేరే ప్రాంతాల నుండి ట్రాన్స్పోర్ట్ అవుతున్న గాంజాని మేము ఇక్కడ పట్టుకుంటే అది కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే పండించిన గాంజా అని ప్రతిపక్షాలు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష వాళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేయలేదు సరికదా అధ్యక్ష పెద్ద ఎత్తున ఈ రోజున 8000 ఎకరాలలో ఉన్న గాంజా పంటని నాశనం చేసి గాంజాని అరికడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ని మన ప్రభుత్వం మీద మన ముఖ్యమంత్రి గారి మీద ఎంతసేపు బురజల్లే కార్యక్రమమే తప్ప మరో పని లేదు అధ్యక్ష వీళ్ళకి ఈ రోజున లిక్విడ్ గాంజాని కూడా 46 లీటర్లు పట్టుకోవడం జరిగింది అధ్యక్ష 5000 మందిని గాంజా కేసెస్లో అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష 1300 మందికి మీద హిస్టరీ షీట్లు కూడా తెరవడం జరిగింది అధ్యక్ష ఈ విధంగా అన్ని విధాలుగా కూడా కట్టడి చేస్తూ ఈ రోజున ఏదైతే మన ఆంధ్ర వరిస బోర్డర్ ఉందో అక్కడ ఈ రోజున గాంజా పంట లేకుండా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ 1796 శ్రీమతి ఆదిరెడ్డి భవానీ శ్రీ అనగాన సత్యప్రసాద్ డాక్టర్ డాల బాల వీరాంజనేయ స్వామి గారు దిశ చట్టం మినిస్టర్ హోమ్ అధ్యక్ష ఏ మరియు బి ప్రశ్నలకు సమాధానం అధ్యక్ష అత్యాచారము మరియు సామూహిక అత్యాచారాలకు పాల్పడిన నేరస్తులకు